మహిమ కలుగును గాక ప్రభునందు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని సమాధానం సన్నిధి మీతో ఉండి మిమ్మల్ని బలపరిచి వర్ధిల్ల చేయును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దైవజనమా, ఈ సమయమందు చక్కటి విషయాలు ఇలాగున ప్రతిరోజు గంట గంటన్నర దేవుని సన్నిధానంలో ప్రార్థించే అవకాశము అనుకూలత కలిగి ఉండటం అనేది, ప్రభు సన్నిధానంలో అంగలార్చడం అనేది అది ఎంతో గొప్ప దీవెన, అది ఎంతో గొప్ప దీవెన. కనుక ఆది సంఘము కూడా వారు అనుదినము తప్పక మానక దేవాలయంలో కూడుకునేటువంటి వారు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు అపోస్తలుల ద్వారా వారి జీవితాల్లో చోటు చేసుకున్నాయి. కనుక వారిలో సమానత్వము, ఐక్యత, వారికి అందరికీ ఏక మనస్సు, ఏక హృదయం కలిగి ఎవరికి కొదవ లేకుండా వారు సమృద్ధి కలిగి ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక మంచి అలవాటు, నిరంతరము దేవుని సన్నిధిని సమీపించడం అనేది. దేవుని మందిరంలో భార్య పిల్లల కొరకు, భర్త బిడ్డల కొరకు, సంఘము కొరకు, సమాజం కొరకు, కాబట్టి ఆత్మల రక్షణ కొరకు, సార్వత్రిక సమస్యల కొరకు, ప్రాంతము అలాగునే ప్రియులరా, దేశ ప్రపంచ అవసరతల అక్రతల కొరకు ప్రార్థన చేయటం అనేటువంటిది ఒకంత మనము నెమ్మదిగా సుఖముగా సౌఖ్యంగా బ్రతకటానికి కారణమవుతుంది. పౌలు గారు చెప్పిన మాట, మీరు మనము నెమ్మదిగా సుఖముగా సౌఖ్యముగా బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, ప్రభుత్వాల కొరకు మానక ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇలాగున ప్రార్థన చేయటం అనేటువంటిది మనము ఒక అలవాటుగా మార్చుకోవాలి. ప్రార్థించటం అనేటువంటిది ఒక వ్యసనంగా మారాలి. స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రార్థన రుచి ఎరగాలి, మనము ప్రార్థనా పరులుగా ముద్రించబడాలి. కాబట్టి ప్రార్థన అనేటువంటి ఆత్మచేత, ప్రార్థనాత్మచేత మనం ముద్రించబడాలి. కనుక ప్రార్థన ఎన్నో గొప్ప కార్యాలకు కారణమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. సో మంచి విషయాలు మనము నేర్చుకుంటూ వస్తున్నాం. నిన్నటి దినాన మనము నమ్ముకున్నటువంటి యేసు క్రీస్తు ఎవరు అనంటే, ఆయన మన కొరకు పిల్లర, మన క్షేమం కొరకు, మన మేలు కొరకు నిరంతరము పనిచేసేవాడు. స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాకుండా ఆయన పరిశుద్ధాత్ముడై మనలో ఉండి పనిచేసేవాడు, మనలో ఉండి పనిచేసేవాడు. మనలను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా కట్టుకున్న వారికి, కన్నవారికి, మనమున్న సమాజానికి, సంఘానికి మనను దీవెనకరంగా మన జీవించినట్లుగా మనలో ఉండి ఆయన ఆత్మకార్యాలు మనలో జరిగిస్తూ, జ్ఞానమిస్తూ, తెలివినిస్తూ, బుద్ధినిస్తూ, వివేకమిస్తూ, అన్ని విధాలుగా మనం బలపరిచి నడిపించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ కూడా ఆయన మనతో ఉండి మనం చేయు ప్రతి పనిలో ఆయన సహకారిగా, సహాయము చేయవాడిగా ఉండేవాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరు? ఆయన మన కొరకు, మన నిమిత్తమై, అలాగునే మన పక్షమున పనిచేసేవాడు, మనలో పనిచేసేవాడు, మనతో మన పనిలో సహకారిగా ఉండేవాడు అని మనం నేర్చుకున్నాం. ఇట్టి మహాదేవుని విషయంలో ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటి అనంటే, ప్రియులారా, దేవుడు ఏది చేసినా ఎప్పుడో ఒకప్పుడో లేకపోతే అప్పుడప్పుడో చేసినట్టుగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉదాహరణకు ప్రభు పేరు ఏంటనంటే, ఆయన ఎల్లప్పుడూ ప్రేమించేవాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన పేరు ఎప్పుడు ఏంటి? ఎల్లప్పుడూ ప్రేమించేవాడు, ఎల్లప్పుడూ కాపాడేవాడు, కనుక నిరంతరము ఆదరించేవాడు, ఆయన ఎప్పటికీ ఓదార్చేవాడు, కనుక దినములన్నిట ఆయన పోషించేవాడు. కాబట్టి ఆయన ఏది చేసినా ఎల్లప్పటికీ ఎప్పటికీ ఉండేటట్టుగా చేసే దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అనగా మనం బ్రతికి ఉన్నటువంటి దినములన్నిట ఆయన నమ్మినటువంటి వారి విషయంలో ఆయన ఏది చేసినా ఎప్పటికీ ఉండేటట్లుగా చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎన్నో చేయటానికి, అనేకం చేయటానికి, సమస్తం చేయటానికి ఆయన తన హస్తాన్ని మన వైపు చాపిన దేవుడై ఉన్నాడు. కనుక చాచిన చేతిని వెనుకకు తీసే దేవుడి దేవుడు కాదు.
కాబట్టి ఆయన ఏది చేసినా రక్షించాలన్నా నిత్యము రక్షించేవాడు. ఆయన రక్షణ నిత్యం ఉంటుంది, ఆయన కాపుదల నిత్యం, ఆయన భద్రత నిత్యం, ఆయన ప్రేమ నిత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడూ ఉంటుంది కదా. దేవుడు ఏది చేసినా మన కొరకు ఎలా చేస్తున్నాడు? ప్రతిరోజు వాత్సల్యత పుట్టించుకునేవాడు. స్తోత్రం కలుగును గాక. నిరంతరము వాత్సల్యత పుట్టించుకునేవాడు, కొనకక నిద్రించక నిత్యము కాపాడేవాడు. స్తోత్రం కలుగును గాక. నీ ప్రయాణాలకు రాకపోకలకు నువ్వు రోజు పెడితే రోజు తోడుంటాడు. నువ్వు కాలు గదిపినా, నోరు మెదిపినా, గడప దాటినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభు నీతో ఉండేవాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన కొరకు ఏది చేయ తలంచినా ఆయన ఎల్లప్పుడూ చేసేవాడు, ఎప్పటికీ చేసేవాడు, అన్ని దినములు చేసేవాడు, అంతటా చేసేటువంటి వాడు, అన్ని సమయాల్లో చేసేవాడు. ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటంటే, మనము కూడా అన్ని సమయాల్లో చేసే దేవుని కొరకు ఈ మిగిలి ఉన్నటువంటి 11 మాసాల్లో కూడా మనము కూడా అన్ని సమయాల్లో చేసేటివి కొన్ని ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. అవి మనం నేర్చుకోవాలి. ఎందుకు అనంటే, చాలామంది విశ్వాసులు ప్రార్థన అప్పుడప్పుడు చేస్తారు, ప్రార్థన అప్పుడప్పుడు చేస్తారు. కానీ నీ హృదయము ఎప్పుడు ప్రార్థనాత్మతో నింపబడితే, ప్రభువుతో ముడిపడి ఉంటే, నీ దినమంతా నువ్వు గడిపే సమయమంతా ప్రార్థనామయంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ప్రభువేమో ఎప్పటికి చేయాలి, ఎల్లప్పుడు చేయాలి, అంతటా చేయాలి, అన్నిటా చేయాలి, అందరిలో చేయాలి, మనం మాత్రం ఎప్పుడో అప్పుడు ఏదో ఒకసారి కనుక ఏదో ఒకటి ఇవ్వటం కానీ చేయటం కానీ ఏదో ఒకటి అన్నట్టుగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి అన్నట్టుగా ఉంటుంది. కనుక ఆనాడు పరిశుద్ధులు గొప్ప కార్యాలు చూడడానికి, చేయటానికి, అనుభవించటానికి, నేటి వరకు వారు సాక్ష్యాలుగా ఉండిపోవటానికి గల కారణం ఏంటంటే, వారు అన్ని సమయాల్లో ప్రభుకి ఇష్టమైన పనులు చేశారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మేబీ కీర్తనల గ్రంథములో 48వ అధ్యాయములో చివరి వచనం ఇలాగున రాయబడింది. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను విడిపించును, నడిపించును. స్తోత్రం కలుగును గాక. అద్భుతం. స్తోత్రం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నప్పుడు మనం కూడా సదాకాలం ఆయనకు భక్తులై ఉన్నాం, ఆయనకు విశ్వాసులమై ఉన్నాం, ఆయనకు పిల్లలై ఉన్నాం, ఆయనను ఆరాధించు వారమై ఉన్నాం, ఆయనను గణపరచు వారమై ఉన్నాం, సదాకాలం ఆయనని మహిమపరచు వారమై ఉన్నాం. కాబట్టి భర్త భార్యకు ఎంతకాలం భర్త అవుతాడు, భార్య ఎంతకాలం భర్తకు భార్య అవుతుంది అని చెబితే, కనుక బ్రతికున్నంతకాలం భార్యకు భర్త బద్ధుడై ఉండాలి, భర్తకు భార్య బద్ధురాలై ఉండాలి. అలాగనే సంఘము క్రీస్తుకు ప్రియులరా ఖచ్చితంగా నిబంధన చేయబడినటువంటి సంఘముగా ఎల్లకాలము ప్రియులరా ఆయన విషయంలో హృదయాన్ని మనస్సును కలిగి ఉండి ఆయనను హెచ్చించి గణపరిచే విషయంలోకి మనం కలిగి ఉండాలి. అయితే ప్రధానమైనటువంటి ఒక 5 లేదా 6 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనే నా ఆలోచన. దానిలో ఒకటి మొట్టమొదటిది ఏంటి అనంటే, ప్రైజ్ ఎట్ ఆల్ టైమ్స్. స్తుతి అనేది అన్ని సమయాలలో మనము చెల్లించటానికి ఇష్టపడాలి. 34వ కీర్తనలో పిల్లరా మొట్టమొదటి వచనాన్ని మనం చదువుదాం. 34వ కీర్తన, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు స్తుతిస్తాడట అమ్మ చెప్పండి? ఎప్పుడు? నిత్యము దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడో ఒకసారి కాదు. 63వ కీర్తనలో 6వ వచనంలో ఏం రాయబడింది అని అంటే, కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను, నీవు నాకు సహాయకుడివై ఉంటివి. ఓ ఎన్నో గొప్ప కార్యాలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, ఎప్పుడు స్తుతిస్తాడట? ఎల్లప్పుడూ, జీవితకాలమంతయు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అన్ని సమయాలలో ప్రభువును స్తుతించేవారమై ఉండాలి. స్తోత్రం చెప్పండి. చేసిన వాటికన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చేస్తాడని నమ్మి విశ్వాసం ఉంచి చేయబోతున్నాడు ప్రభు అని చెప్పి కూడా ప్రభుకి కృతజ్ఞతలు
చెల్లించాలి. పరిస్థితులను అన్ని పరిస్థితులను బట్టి ప్రభుకి మనము స్తుతించేటువంటి వారమై ఉండాలి. కాబట్టి స్తుతిలో బలము, స్తుతించడం ద్వారా శక్తి, స్తుతించడం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు, పరిశుద్ధులు చూసినటువంటి దాఖలాలు, సాక్ష్యాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి కొద్దిమంది శ్రమల్లో ఉన్నప్పుడు కూడా స్తుతించారు, సమృద్ధిలో ఉన్నప్పుడు స్తుతించారు, బాధల్లో ఉన్నప్పుడు స్తుతించారు, ఏమీ లేనప్పుడు కూడా స్తుతిస్తూ వచ్చారు, అన్నీ కలిగినప్పుడు కూడా స్తుతి చూస్తూ వచ్చారు. కొద్దిమంది స్తుతి లేని వారి జీవితాలు ప్రియులరా మెల్లమెల్లగా క్రమక్రమంగా ఆరిపోయినట్టుగా, వాడిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా, అంతరించిపోయినట్టుగా మనం చూస్తున్నాం. స్తుతి నీ జీవితానికి చిగురు బుట్టిస్తుంది. స్తుతి నీ జీవితాన్ని ఎప్పుడు ఫలభరితంగా మారుస్తుంది. ప్రభును స్తుతించటం ద్వారా ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క బలము, ప్రభు యొక్క ప్రభావం ఆనాడు పరిశుద్ధులు పొంది దేవుని కార్యాలు చూసినట్టుగా, చేసినట్టుగా స్తుతించటం ద్వారా ఎల్లప్పుడూ నిశ్చయముగా మనము కూడా ఈ దినాల్లో శూరకార్యాలు చేయటానికి, మన పక్షాన దేవుడు సాహస కార్యాలు చేయటానికి దేవుడు తన హస్తాన్ని చాపి ఉంచాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎప్పటికీ స్తుతించాలి, ఎప్పటికీ స్తుతించాలి. కనుక అన్ని ఉన్నప్పుడు యోబు స్తుతించాడు, ఏమీ లేనప్పుడు, అన్ని పోయినప్పుడు కూడా, ప్రియులారా గాయంతో ఉన్నప్పుడు కూడా, వేదనతో ఉన్నప్పుడు కూడా ఆయన నోటి మాటతో ప్రభువుకే స్తుతి కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా. మనం పాడుతుంటాం కదా, స్తుతిలో బలము, స్తుతిలో స్వస్థత, స్తుతిలో కలదుర జీవము, స్తుతిలో బలము, స్తుతిలో స్వస్థత, స్తుతిలో కలదుర జీవము. స్తుతి మరువాకు స్తోత్రము మానకు, స్తుతి మరువాకు స్తోత్రము మానకు, స్తుతి కొరకేగా నిన్ను సృజించెను, స్తుతి కొరకేగా నిన్ను సృజించెను, మౌనముగా నుండకే ఓ మనస స్తుతించు నీ ప్రభుని, మౌనముగా నుండకే ఓ మనస స్తుతించు నీ ప్రభుని. కనుక భక్తులు కొద్దిమంది, దావీదు లాంటి కీర్తనకారులు అనేక మంది తమ ప్రాణం, ఆత్మ, శరీరములన్నీ కూడా మరువక ఆయన చేసిన కార్యాలను, ఉపకారములను జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతించమని చెప్పారు అన్ని సమయాల్లో. నా ప్రాణమా, నా అంతరంగమునున్న యెహోవాను, ఆయన పరిశుద్ధ నామాన్ని, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. స్తోత్రం కలుగునుగాక. మనకెవరైనా మేళ్ళు చేసిన వారు కనుక నెలకో వారానికో కనపడినప్పుడల్లా, లేకపోతే సంవత్సరమంతా ఎప్పుడు కనపడినా వందనాలు చెప్పి, ధన్యవాదాలు చెప్పి, థ్యాంక్స్ చెప్పి, కృతజ్ఞతలు చెబుతూ ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడిచ్చిన ఉనికిలో మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సంపదలతో మనం అనుభవిస్తున్నప్పుడు, దేవుడిచ్చినటువంటి భర్తతో మనం ప్రియులరా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, దేవుడిచ్చిన భార్య బిడలతో మన జీవితాలను కొనసాగిస్తున్నప్పుడు, దేవుడిచ్చిన వస్తువాహనాలను మనం కలిగి ఉన్నప్పుడు, ఇవన్నిటినీ చూస్తున్నప్పుడు మనలో కృతజ్ఞత పుట్టుకు రావాలి. స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రభుని అన్ని విషయాలలో మనం స్తుతించాలి. చెప్పండి, ప్రభుని అన్ని విషయాలలో స్తుతించాలి. కాబట్టి యెహోషువ ఏమన్నాడంటే, అన్ని పొందిన తర్వాత, వయసు పైబడిన తర్వాత, పిల్లరా కనానుకు చేరి అంతయు కూడా నెమ్మది కలిగిన తర్వాత ఆయన ఏమన్నాడు అంటే, నేను నా ఇంటి వారు యెహోవాను స్తుతిస్తావిక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనను ఆరాధించే పని, మాకు మహిమపరిచే పని ఎందుకన్నానంటే, మాకు అన్నీ ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఇక మా ఆయన చేయవలసినవన్నీ ఎక్కువనే చేశాడు. ఇక ఏదైనా ఉంది అనంటే, ప్రభు కొరకే మేము చేయవలసి ఉంది. స్తోత్రం కలుగునుగాక. చేసిన కార్యాలకు, ఆయన నాకు ఇచ్చిన కృపకు, భాగ్యానికి ఒక్కొక్క దానిని బట్టి నేను నా కుటుంబం అంతా యెహోవాని ఇక నుంచి మేము స్తుతించవలసిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అడ్డులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, ఆది నుండి పరిశుద్ధులు ఏం నేర్చుకున్నారు అనంటే, స్తుతించడం నేర్చుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఏం నేర్చుకున్నారు?
స్తుతించటం నేర్చుకున్నారు. దేవా నీకే మహిమ కలుగును గాక, నువ్వే ఉన్నావు తండ్రి అని స్తుతిస్తూ ఉన్నారు. గో ప్రాకారాలు ఎదురైనా, సాగరాలు ఎదురైనా, శత్రువులు ఎదురైనా, అది ఏది కొండలు బండలు, ఏది గుట్టలు లోయలు, ఏది ఎదురైనా స్తుతించటం నేర్చుకున్నారు. ఈరోజు స్తుతి కరువు అయింది, ఈరోజు స్తుతి కరువు అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులరా, స్తుతించే హృదయం మనసు మనం కలిగి ఉంటే, స్తుతించేటువంటి వారి ఎడల దేవుడు ఎంత శక్తివంతమైన కార్యములైనా జరిగించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి స్తుతించాలి. చెప్పండి, ఏం చేయాలి? అన్ని వేళలా స్తుతి కలిగిన హృదయం మనస్సు మనం కలిగి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. స్తుతులకు నువ్వు మారుపేరుగా ఉండాలి. నీ హృదయము, నీ హృదయమందు, నీ యొక్క మనస్సునందు, నీ దేహమందు, లేదా నీ గుండెలోను, నీ గృహములోను యేసుక్రీస్తుకి స్తుతుల సింహాసనం వేయబడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తుతి చెల్లించే స్థలాల్లో దేవుని మహిమ దిగి వస్తుంది. స్తుతి చెల్లించే హృదయాల మీదకి, జీవితాల మీదకి, దాంపత్యాల మీదకి, కుటుంబాల మీదకి, యవనుల మీదకి, దంపతుల మీదకి, వృద్ధుల మీదకి నిశ్చయముగా దేవుని శక్తి దిగి వస్తుంది, దేవుని ప్రభావం దిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను స్తుతించే వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆయన స్తుతించే వారి వైపు ఆయన హస్తం చాపబడుతుంది. ఆయన స్తుతించే వారిని ఆయన ఆత్మ స్పర్శిస్తుంది. ఆయనను స్తుతించేటువంటి వారికి ఆయన హృదయాన్ని బయలుపరిచే దేవుడు. ఆయనను స్తుతించేటువంటి వారి విషయంలో ఎంతటి గొప్ప కార్యములైనా జరిగించగలిగినటువంటి వాడు. హల్లెలూయా. సంవత్సరాలు తరబడి స్తుతించినటువంటి వాళ్ళు కనుక ఆయనని ప్రియులరా సేవించినటువంటి వాళ్ళని మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తుతి ద్వారా వారు అగ్ని బలమును చల్లార్చారు. స్తుతుల ద్వారా క్రూర మృగాల నోళ్లను మూయించి వేశారు. స్తుతుల ద్వారా శత్రులను జయించారు. కనుక ఇలా ఒకటి కాదు, అనేక రకాల కార్యాలను వారు చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువా పాతు కాలంలో వారు స్తుతిస్తూ ఉండగా ప్రియులరా, దేవుడు యుద్ధ భూమిలో మాటుకాండ్రను పెట్టి శత్రులను చంపినట్టుగా దినవృత్తాంతాల రెండవ గ్రంథము ప్రియులరా 20వ అధ్యాయంలో 22-23 వచనాల్లో మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు వారు స్తుతిస్తూ ఉండగా చెరసాల మీదకి దేవుని శక్తి దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఒకటి కాదు, కనుక అన్న ప్రార్థించినప్పుడు, కొత్త నిబంధనలో అన్న అనే ప్రవక్తని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని గొప్ప గొప్ప కార్యాలు కనుక భక్తులు ప్రార్థిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చోటు చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అన్ని సమయాల్లో విశ్వాసులుగా మనం చేయవలసింది ఏంటి చెప్పండి? సదాకాలము మనతో ఉండి మనల్ని నడిపించే, మరణం వరకు నమ్మకంగా క్షేమంగా నడిపించే దేవునికి అన్ని విషయాలు, ఇప్పటి వరకు చేసిన వాటి విషయములలో, ఇప్పుడు చేస్తున్న వాటి విషయంలో, ఇక ముందు కూడా చేస్తాడన్నటువంటి విశ్వాస విషయంలో మనమందరము మానక స్తుతులు చెల్లించాలి. చెప్పండి, ఏం చేయాలి? మానక స్తుతులు చెల్లించాలి. కనుక భక్తులు ఏమిటంటే, శాలలో పశువులు లేకపోయినా, ఏంటి పంటలో చేనులో పంట లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, అంజురపు చెట్లు పూత పూయకపోయినా, నేను ప్రభుని స్తుతిస్తాను, ప్రభునందు ఆనందిస్తాను. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 4-5-6 వచనాల్లో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆనందించండి, ప్రభునందు మీరు ఆనందించండి. దేనిని గూర్చి, 5వ వచనం చదవండి, దేనిని గూర్చి మీరు చింతింపక, దేనిని గూర్చి మీరు చింతించక, మీ ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విజ్ఞాపనను దేవునికి తెలియచేయడం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయములకు కావలిగా ఉంటుంది, భద్రతగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక స్తుతి వస్త్రము కప్పుకొని ఉండాలి. విశ్వాస ఎప్పుడు కూడా స్తుతి వస్త్రాన్ని ధరించుకొని ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్దిమంది ప్రార్థనలో స్తుతి ఉండదు, ఆరాధనలో కొద్దిమంది ఆరాధించే తీరులో స్తుతి ఉండదు. కాబట్టి మనం సండే స్కూల్ పిల్లలు పాటలు పాడుతూ ఉంటారు, ఏంటి అని అంటే, స్తుతి ఉప్పర్ జాతా హై ఆశీర్వాద్ నిచ్చే ఆతా హై. ఇక ఉప్పరికి పోయేది ఏమీ లేదు, కానీ మనకు నిచ్చేక ఒకటే రావాలి. స్తుతి ఏమీ ఉండదు, అన్ని మాత్రం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతించే జీవితము దేవుని సన్నిధిలో విత్తే హృ జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దేవుని సన్నిధిలో విత్తితే 30 అంతలు 60 అంతలు 100 అంతల ఫలం మనం చూస్తాం. కాబట్టి స్తుతించే హృదయ మనసు, అట్టి ఆత్మ, అట్టి దంపతులుగా, అట్టి సోదరులుగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచి అట్టి హృదయాన్నిచ్చి మిమ్మల్ని నడిపించును గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. అన్ని వేళల్లో అన్ని సమయాల్లో స్తుతించాలని మనం నేర్చుకున్నాం కనుక ఇంకా అనేక విషయాలు, ఇంకొక 6 విషయాలు మనం నేర్చుకుందాం కనుక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. దేవా, మనం స్తుతించాలి కనుక ప్రభా, నాయన స్తుతించే హృదయం మనసు నాకు దయచేయి నాయన. పాత నిబంధనలో అయినా కొత్త నిబంధనలోనైనా స్తుతించే వారిని మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవిస్తూ ప్రతి వారికి మాటలు, మరి యూట్యూబ్లో వింటున్నటువంటి ప్రితలులారా, సోదరులారా, మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును స్తుతించే హృదయ మనసు ఆత్మనిచ్చి స్తుతించడం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో ఎన్నడూ చూడని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను మీ జీవితాల్లో జరిగించటకు దేవుని సమాధానం మీకు తోడైండి, మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ప్రార్థన.